ఏపీ ఫైబర్ లిమిటెడ్ చైర్మన్గా కొనసాగుతున్నారు ఎలా ఉంది ఇప్పుడు ఆపరేటర్లు కానీ ఎవరైతే కనుక ఎంఎస్ఓలు కానీ వాళ్ళని బెదిరించి డబ్ దానిలో భాగంగానే ఇవాళ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు డైరెక్ట్గా అప్పుల్లో మునిగిపోయి అంటే మీ ప్రభుత్వంలో ఇంకెంతమంది టీడీపీ హత్య చేస్తారు చంద్రబాబు నాయుడు అనేటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి నరహంతకుడు వైసీపీకి వైసీపీకి పనిచేశాడని సీమటప్పకాయలు నెత్తికి చుట్టి అంటించి వైసీపీ కార్యకర్తల పైన నువ్వు ఈ రకమైనటువంటి పదజాలాన్ని వాడి నీ యొక్క పరపతిని తగ్గించుకున్నాడు ఈ పప్పు మీరే అంటున్నారు అంటే ఇప్పుడు కక్ష సాధింపు ప్రగదీర్చుకుంటున్నారా మీరు నీ గట్టు తెగాదా తగాదా జరిగినప్పుడు హత్యలు జరుగుతూ ఉంటాయి అవి కూడా రాజకీయాలకి అంటగడితే ఇప్పటివరకు ఈ మూడు సంవత్సరాలు చూశారు మీరు సేమ్ విజయవాడలో అదే కుల రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయని మీరు భావిస్తున్నారా మార్పు పడింది ఆ కుల వ్యవస్థకి గండిపడింది ఈ వ్యాఖ్యలే మీ మధ్య ఉన్న గ్యాప్ ఈరోజు రాధా బయటకు వెళ్ళడానికి కారణం అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటి గౌతమ్ ఆయనకి చాలా అవకాశాలు ఇచ్చారు అది దాని గురించి అంత అవసరం ఆయన పార్టీలో లేనటువంటి ఆయన గురించి నమస్తే వెల్కమ్ టు అదాన్ తెలుగు విజయవాడలో వైసీపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన అంతేకాదు పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ వెంట నడిచారు అయితే ఈ మధ్యకాలంలో గతంలో కొన్ని కామెంట్స్కి సంబంధించి కొన్ని వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా పార్టీలోనే కొనసాగుతున్నారు దీంతో విధేయతకు పట్టం కట్టిందో లేదంటే పార్టీని నమ్ముకున్నారు కాబట్టి ఆ కష్టానికి ఫలితం ఇచ్చారనుకోవచ్చు చివరికి ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ముఖ్యంగా ఏపీ ఫైబర్ లిమిటెడ్ చైర్మన్గా ఆయన పదవి చేపట్టారు మనతో పాటు ఉన్నారు పూనూరు గౌతమ్ రెడ్డి గారు వైసీపీ సీనియర్ నేత మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు ఏపీ ఫైబర్ లిమిటెడ్ చైర్మన్గా కొనసాగుతున్నారు ఎలా ఉంది ఇప్పుడు ఫైబర్ లిమిటెడ్ అంటే ముఖ్యంగా ఫైబర్ టీడీపీ హయాంలో అప్పటికే కొంత నిర్వీర్యమైన పరిస్థితి కనిపించింది అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది మీరు పదవి చేపట్టే సమయానికి ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాటకి విలువిచ్చేటువంటిది చెప్పింది చేసేటువంటి మనిషి అదే క్రమంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది ఫైబర్నెట్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి సమయానికి చూస్తే జనవరిలో నేను రెజ్యూమ్లో రావటం జరిగింది కానీ ఈ సంస్థని పూర్తిగా వెరిఫై చేసినటువంటి అనంతరం ఆరు వందల యాభై కోట్ల రూపాయల అప్పు మిగిల్చారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలియదు ఎవరెవరు ఏం చేస్తారో కూడా తెలియదు ఎవరెవరు ఏం బోన్ చేసేసారో కూడా లెక్కలేనటువంటి పద్ధతిలో గత ప్రభుత్వం తీసుకునేటువంటిది నాణ్యమైనటువంటి కేబుల్ సేవలు ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంస్థ పప్పు బెల్లాల్లాగా టీడీపీ కార్యకర్తలు పంచుకోవటం జరిగింది ఆ పంచుకునేటువంటి క్రమంలో ఎంత దారుణం అంటే ఆపరేటర్లు కానీ ఎవరైతే కనుక ఎంఎస్ఓలు కానీ వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేశారు నువ్వు ఏపీ ఫైబర్ వేస్తావా లేకపోతే నీకు ఇంకో దాని మీద ఇంకో వాళ్ళకి ఇవ్వమంటావా అని చెప్పి వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు తీసుకుని ఉండదు ఏముండదండి వైట్ పేపర్ మీద రాయించి తీసుకోవటం ఇవి తీసుకుని మరల వాళ్ళతోనే మళ్ళీ ఆ వైర్ వేయించి అదే వైర్ని సంస్థ వేసినట్టుగా పెట్టి కోట్లాది రూపాయలు కైంకర్యం చేసినటువంటి వైనం గత ప్రభుత్వం తీసుకునేటువంటి ఇవాళ ఈ సంస్థని మనం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఒక మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం తీసుకురావడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ఆదాయం మొత్తం కూడా వడ్డీలకి కట్టడానికే సరిపోతుంది అనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ ఒక మీరు మాట్లాడారు వచ్చిన ఆదాయం మూడు వందల కోట్ల రూపాయల ఆదాయం తీసుకొస్తే అది వడ్డీలు కట్టడానికి సరిపోతుంది అంటున్నారు మీరు అంటే పొరపాటు ఎక్కడ జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచిత చర్యలు అని అనాలి లేకపోతే కండ కావరం అనాలి మాకేంటి మమ్మల్ని ఎవడేం చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ అన్ని అప్పుల మీద అప్పులు చేసి కాబట్టే దానికి మనం ఇవాళ వడ్డీలు కట్టాల్సి వస్తూ ఉంది వడ్డీలు కట్టుకుని శాలరీస్ జీతాలు స్టాఫ్కి ఇచ్చుకుంటూ ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఉండేటువంటి ఆఫీసుల్లో ఉండేటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ హెడ్ ఆఫీసులో ఉండే స్టాఫ్ కానీ లేదంటే విశాఖపట్నంలో ఉండేటువంటి నాక్ ఏదైతే ఉందో నాక్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజున శాలరీస్ కానీ ఇతరత్ర మెయింటెనెన్స్ కానీ ఇచ్చేటువంటి పద్ధతి ఉంది డబ్బు సంపాదించుకోగలిగి నెట్వర్క్లు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళదు గవర్నమెంట్ సంస్థ ఇంత క్వాలిటీ క్లారిటీ ఇచ్చినటువంటి సంస్థకి ఎందుకు రావు లాభాలు అని అడుగుతున్నా తీసుకొచ్చి తీరుతామని చెప్తున్నాం ఇప్పుడు మీకు ఉదాహరణకు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కమర్షియల్గా అనేటువంటి చెప్పాను కదా అదే పద్ధతిలో ఇండస్ట్రియల్ వైజ్గా అన్ని చోట్లకి మేము వెళ్తాం మా టీమ్ ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరి వెళ్తూనే ఉంది అన్ని చోట్ల వస్తూనే ఉంది నెట్ ఎంతైనా కానీ ఎవరికైనా కానీ ఇవ్వడానికి మాకు మా దగ్గర కెపాసిటీ ఉంది ఇస్తాము లాభాల్లోకి ఈ సంస్థను తీసుకొస్తామండి గౌతమ్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే మీరు సీనియర్ న్యాయవాది ఇప్పుడు చూస్తున్నారు పరిస్థితులు మీ ప్రభుత్వం కోర్టుకు వెళ్తే ఇవన్న అమరావతి రాజధాని దగ్గర నుంచి అంతకుముందు సచివాలయాలకి రంగులు వేయడం కానీ ఆ తర్వాత ఇప్పుడు తాజాగా చూస్తే గ్రామ పంచాయతీలకు సమాంతరంగా మీరు సచివాలయ వ్యవస్థను ఎందుకు తీసుకువెళ్తున్నారంటూ కోర్టు ప్రశ్నించింది అంటే వైసీపీకి అది ఏ ఇష్యూ అయినా దాదాపు అన్నీ కూడా కోర్టు దగ్గర నుంచి వ్యతిరేకత తీర్పులు వస్తున్నాయి కారణం ఏంటి ఎక్కడ బోల్తా పడుతుంది మీ ప్రభుత్వం ఇది ఈ కోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని వాటిలో జరిగేటువంటి వాటి మీద మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరంలా కానీ భారతదేశంలో ఈ వ్యవస్థని సరిచేయటానికి గాంధీయే గ్రామ స్వరాజ్యం కావాలన్నారు మహాత్మాగాంధీ అంతటి ఆయన స్వరాజ్యం కావాలన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక భారత రాజ్యాంగాన్ని సృష్టించి తయారు చేసినటువంటి ఆయన మరి అటువంటిప్పుడు దానిలో ఉండేటువంటి వాటిని తీసుకొచ్చి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది నేరుగా ప్రజలకి నేరుగా ముఖ్యమంత్రి యొక్క సందేశం వెళ్ళిపోవటానికి మీడియేటర్గా గ్రామ వాలంటీర్ ఉన్నప్పుడు ఈ వ్యవస్థని ప్రశ్నించడం అనేటువంటిది జరిగిందని అంటున్నారు మీరు నేనైతే కరెక్ట్ చూడాల కానీ దానికి వివరాలు కోరుంటారు ఆ వివరాలు అందజేయటం ఈజీ చాలా చక్కది ముఖ్యమంత్రి నోటి నుండి జాలువారినటువంటి పదాలు వాలంటీర్ దగ్గర నుంచి డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తాయి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు నేరుగా వాలంటీర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి కడితే మధ్యలో ఒక్క నాయకుడు కూడా అవసరంలా గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ చిన్న విషయం మీరే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి జాలువారే మాటలు వాలంటీర్ దగ్గర కార్యరూపం తలచిండి వీరిద్దరికి మధ్యలో గ్రామ సర్పంచ్ ఉన్నాడు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని పూర్తిగా వాళ్ళ అధికారాలు కానీ తీసేసిన పరిస్థితి ఈరోజు వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు ప్రెసిడెంట్లు మీరు గ్రామ వాలంటీర్ పని విధానం వేరు గ్రామ సర్పంచి పని విధానం వేరు గ్రామ సర్పంచ్ యొక్క ప్రెసిడెంట్ కానీ సర్పంచ్ కానీ అని అంటున్నాము వారి యొక్క గ్రామాభివృద్ధి కోసం తీసుకునేటువంటి చర్యల్లో చెక్ పవర్ కూడా ఉంది ఆయనకి కానీ వాలంటీర్ పని ఏంటంటే ఏ ఒక్కళ్ళు అంటే ఆఫీసుల చుట్టూ తిరిగి 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 కాళ్ళు అరిగిపోయేదట్టుగా ఏ పని పెట్టుకున్నా కానీ అవ్వనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ వాలంటీర్ ద్వారా డైరెక్ట్గా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం అవుతుంది అందుకే అదే సర్పంచ్ గనక తప్పు చేస్తే కూడా ఈ వాలంటీర్ ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోతాయి గ్రామ సచివాలయాలు అక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీల యొక్క పరిధి దాటి ఉండేటువంటి పద్ధతి ఉండదు సిటీస్లోకి వస్తే వార్డులు ఉన్నాయి ఈ వార్డులో గెలిచినటువంటి వీళ్ళ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ వాళ్ళని దాటి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు వీళ్ళే అన్యాయం చేస్తే వీళ్ళ యాక్షన్లోకి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కసి ఉంది ప్రజలకి ఏ కసి ప్రజలకి సేవ చేయాలనేటువంటి కసితోనే ముందుకు వచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన ఇవన్నీ కూడా అందజేయటం అనేటువంటి జరుగుతూ ఉంది ఎవరైనా చేస్తారండి నేను ప్రతి మనిషికి కావాలని కోరుకునేది ఏంటండి విద్య వైద్యం ఏదైనా ఉపాధి విద్య ఉచితంగా చెప్పిస్తున్నాడు ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొస్తానని చెప్తున్నాడు వైద్యం ఉచితంగా అందజేస్తానన్నాడు ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ అనే వెళ్ళమంటున్నాడు అదేవిధంగా ఏదైనా పని చేసుకుంటానంటే కనుక సున్నా వడ్డీతో ఇస్తా ఉన్నాడు లేదంటే కనుక ఇన్సెంటివ్గా డైరెక్ట్గా ఆటో డ్రైవర్లు కార్మికులు పదివేలు పదివేలు చొప్పున దర్జీలు కానీ దోబీలు కానీ ఆటో డ్రైవర్లు కానీ చేనేత కార్మికులకు కానీ పదివేల నుంచి ఇరవై నాలుగు వేలు వరకు కూడా ఇవ్వటం అని జరిగింది ఎవరు చెప్పండి వేటకెళ్ళేటువంటి అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వేటకెళ్లే సమయంలో వేట అనగా రాకపోతే సబ్సిడీ ఇస్తా అని అంటాడు అక్కడ ఇచ్చేటువంటి డీజిల్కి ఏదైతే ఉందో పెట్రోల్కి ఏదైతే ఉందో దానిలో సబ్సిడీ ఇచ్చేటువంటి పద్ధతి మనం ఇవన్నీ ఎవరు ఇవ్వగలిగారు మాటలు చెప్పడం వేరు కానీ చేతల్లో చూపించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ తరుణంలో ఓటో రెండో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు నుంచి తీర్పులు వస్తే అవి పెద్ద బాధపడాల్సినటువంటి అవసరం ఎవరైతే ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఉన్నాడో ప్రజల మెప్పు కోరుకునేటువంటి పద్ధతిలో కనుక చేస్తే ఫర్ ఎవర్ ముఖ్యమంత్రిగా ఉంటారు ఆ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ముప్పై సంవత్సరాల పాటు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటారండి గౌతమ్ రెడ్డి గారు ప్రధానంగా ఈ మధ్య కాలంలో నారా లోకేష్ చేస్తున్న విమర్శలు చూస్తుంటే అంటే హత్య రాజకీయాలను వైసీపీ పెంచి పోషిస్తోంది కక్షగట్టి మా పార్టీ నాయకులను హత్య చేస్తున్నారు దారుణంగా అని ఈరోజు లోకేష్ కామెంట్ చేస్తున్నారు అంటే మీ ప్రభుత్వంలో ఇంకెంతమంది టీడీపీ నాయకులను హత్య చేస్తారు ఇది చాలా హాస్యాస్పదం అండి రాజకీయ హత్యలు వేరు పర్సనల్ తగాదాలు అవి అన్ని ప్రభుత్వాలు మారినా హత్య హత్యాకాండ ఇండివిడ్యువల్ గొడవలు ఎవరు ఏం చేయలేరు కానీ చంద్రబాబు నాయుడు అనేటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి నరహంతకుడు జరిపిన జరిపిన హత్య హత్యాకాండ ఈ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని చంపడం అనేటువంటి జరిగింది మీకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్తా ఈ జిల్లాలోని కృష్ణా జిల్లాలో బందర్ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీకి పనిచేశాడని సీముటప్పకాయలు నెత్తికి చుట్టి అంటించి చంపేయడం అనేటువంటి జరిగింది నందిగాములో ఉప సర్పంచ్గా ఉండేటువంటి ఆయన వైసీపీకి పనిచేశాడని ఇంటి మీదకు దాడి చేసి మరి హత్య చేయడం అనేటువంటి జరిగింది ఇవి రాజకీయ హత్యలు రాజకీయాల్లో ఉండి చేశాడు కాబట్టి హత్య చేశారు అనేటువంటిది అలాగా వందలాది మంది వైసీపీ కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు పట్టన పెట్టుకున్నాడు వేలాది మందిని క్షతగాత్రులు చేశారు లిస్టులతో సహా గతంలోనే నేను అన్ని టీవీల ముందు కూడా ఉంచడం జరిగింది ఛాలెంజ్ చేసి చెప్తే కాదని చెప్పన్నా ఒక్కడంటే ఒక్కడ రాల ఇవాళ ఆ గ్రామంలో తరిగినటువంటి తగాదాల్లో ఇద్దరు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని చనిపోతే వైసీపీకి ఆపాదిస్తారా నాకు అర్థం కాదు నిన్న మొన్న వైసీపీ వాళ్ళు చదిపోయారు మొత్తం ఆపాదించేయాలా టీడీపీ వాళ్ళ మీద అది కూడా మేమేమన్నాం మేము వైసీపీ కార్యకర్తల పైన నువ్వు ఈ రకమైనటువంటి పదజాలాన్ని వాడి నీ యొక్క పరపతిని తగ్గించుకున్నాడు ఈ పప్పు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలు చూపించి నువ్వు అది ఇది అని మాట్లాడేటువంటి పద్ధతి అంటే అసలు ఏమైనా అర్థం ఉందా గురువింద గింజ సామెత ఉంటుంది నీ బా నీ తండ్రి నువ్వు చేసినటువంటి ఆగడాలు ఏబీసీడీలు రానోడికి వెంటనే యూనివర్సిటీలో సీట్ ఇచ్చినట్టుగా ఏమి రాను అని తీసుకొచ్చి డైరెక్ట్గా దేన్ని డైరెక్ట్గా శాసన మండలిలో పెట్టి మంత్రి ఇచ్చేసి ఆయన పరిపాలన చేయమంటే ఎలా ఉంటుందంటే ఇదిగో ఈ రకంగానే ఉంటుంది పెద్దల సభ ఒక పిల్ల చేస్తల సభలాగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు కూర్చోవలసిన దాంట్లో ఈ పిల్ల చేస్త మాట్లాడేటువంటి వీళ్ళందరినీ కూర్చోబెట్టి నానా యాగీ యాగీ చేసేటువంటి పద్ధతి ఉంది అందుకే చెప్తున్నావు నువ్వు చేసినటువంటి దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో ఇప్పుడు జరిగేటువంటి సంఘటనల్ని ఏయ్ ఎంక్వైరీ చేయండి ఇది రాజకీయ హత్య ఇండివిజువల్ హత్య అనేది తీసుకురమ్మండి నేను చెప్తా వందలాది హత్యలు ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయి రాజకీయ హత్యలుగా ఏ రకంగా ఉన్నాయని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ జిల్లాలో జరిగిన అలాగే గుంటూరు కర్నూలు చిత్తూరు కడప ఏ ఎన్ని జరిగినాయండి అవన్నీ కూడా మీరే అంటున్నారు అంటే ఇప్పుడు కక్ష సాధింపు ప్రగదీర్చుకుంటున్నారా అదే చెప్తా ఇవాళ జరిగినటువంటి రాజకీయ హత్యలు కావు ఇండివిజువల్గా జరిగినటువంటి గ్రామంలో జరిగినటువంటి తగాదాల్ని దీనికి తీసుకొస్తున్నాడు నేను ఇప్పుడు చెప్పానే నేను టపాకాయలు చుట్టి ఐ గ్రామ ఎలక్షన్ అయినటువంటి వారం పది రోజుల్లోనే టపా 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 తీసేసేటం అనేటువంటి జరిగింది అది ఆ యొక్క కొనసాగించేటువంటి పద్ధతి లాగుతా వచ్చారు నువ్వు గట్టు దగ్గర పుట్ట దగ్గర లేకపోతే ఒక అమ్మాయిలు ఏడిపించారనో ఇంకోవాళ్ళు చేశారనో హత్యాకాండ జరిగితే అది వేరే సంగతి లేదంటే రాజకీయ హత్యల్లో జరిగింది అని అంటే అది అది రాజకీయ హత్య అవుద్ది నీ గట్టు తెగాదా తగాద జరిగినప్పుడు హత్యలు జరుగుతూ ఉంటాయి అవి కూడా రాజకీయాలకు అంటగడితే అది ఎలా కుదురుతుంది నా సెంటు భూమి పోయింది అనేటువంటి దాంట్లో తగాదాలు జరుగుతాయి దాని రాజకీయాలకు అంటగడితే ఎట్లా అండి అది కరెక్ట్ కాదు అన్నా దీనికి దానికి వేరియేషన్ చూడమని చెప్తున్నానండి మీరు ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడతారు నిస్సంకోచంగా మాట్లాడతారు ఏదైతే మూడు సంవత్సరాల క్రితం మీరు చేసిన కామెంటు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపింది అయితే ఆ కామెంట్ విషయం నేను ప్రస్తావించను కానీ ఆ తర్వాత ఈ కుల రాజకీయాలు ఏమైనా మార్పు జరిగిందా ఈ ఇప్పటివరకు ఈ మూడు సంవత్సరాలు చూశాను మీరు సేమ్ విజయవాడలో అదే కుల రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయని మీరు భావిస్తున్నారా లేదండి జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ మాత్రం పడింది మార్క్ పడింది ఆ కుల వ్యవస్థకి గండిపడింది ఏ కుల వ్యవస్థకైనా కానీ మార్క్ అనేది ప్రజానాయకుడి యొక్క మార్కే ముందుగా ఉంది దాని తర్వాతే కులాలు మతాలు అవన్నీ కులాలు మతాలు కూడా లేకుండా రాజకీయాలు ఉన్నాయి అని నేను అంత స్పష్టంగా నేను చెప్పలేను భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కుల రహితమైనటువంటి వర్గ సమాజం కావాలి అని కోరుకునేటువంటి దాంట్లో ఉన్నాయంటే రాజకీయాలు ఉన్నాయంటే ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాలు మాత్రం జగనా జగన్ కాదా జగనా చంద్రబాబు నాయుడు జగన్ అనేటువంటి కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు పట్టం కట్టినటువంటి మనిషిని పడగొట్టడానికి కూడా అధికారం ప్రజలకు ఉంది కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలను వాటన్నిటినీ కూడా నెరవేరుస్తున్నారు కాబట్టే నేను ముప్పై సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రి ఉంటారని నా అయితే ప్రధానంగా అప్పటివరకు కూడా వైసీపీలో కొనసాగిన వంగవీటి రాధ ఆ చిన్న ఆ వివాదం తర్వాత ఆయన బయటకు వచ్చారు తిరిగి మీరు సస్పెన్షన్ అనేది ఒక ఏదైతే ఆ సమయంలో ఒక సందిగ్ధ వాతావరణం తర్వాత మీరు తిరిగి పార్టీలోకి వచ్చారు ఆయన పార్టీ బయట ఉన్నారు ఈ వ్యాఖ్యలే మీ మధ్య ఉన్న గ్యాప్ ఈరోజు రాధా బయటకు వెళ్ళడానికి కారణం అనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటి గౌతమ్ రెడ్డి అవన్నీ అబద్ధం అండి అది కరెక్ట్ కాదు ఆయనకి చాలా అవకాశాలు ఇచ్చారు అది దాని గురించి అంత అవసరం ఆయన పార్టీలో లేనటువంటి ఆయన గురించి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఏదైతే ఏపీ ఫైబర్ లిమిటెడ్ సంబంధించి ఫైబర్ సేవలు అనేవి వేగంగా ప్రజలు ముందుకు వెళ్ళబోతున్నాయి కొన్ని ఆటంకాలు ఉండొచ్చు అవన్నీ దాటుకుని ముందుకు వెళతాం సామాన్య ప్రజలకు ఇంటర్నెట్ని అందుబాటులోకి తీసుకొస్తాం అతి తక్కువ ధరలో అంటున్నారు గౌతమ్ రెడ్డి గారు అంతేకాదు రాజకీయంగా కోర్టు నుంచి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు సరైనవే కేవలం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయాలు తీసుకుంటారు అంటున్నారు లోకేష్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో హత్య రాజకీయాలకు సంబంధించి అది కేవలం వ్యక్తిగత కక్షలలో జరుగుతున్న హత్యలే తప్ప అవి వైసీపీకి సంబంధం లేదంటున్నారు గౌతమ్ రెడ్డి గారు ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ నమస్తే